అమ్మో పెద్ద జోక్రా నాయన చెప్తా అంటే నాకేనా వస్తుంది లేకుంటే ఎందులా మల్లయ్య తాతతోని ఫుట్బాల్ ఆడుకుంటురట ఇట్లా ఎంపైర్ లేకుంటేనే పాత సర్కారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారని మస్తు బాధపడుతుండు అసలు బిజినెస్లు బ్యాంకుల లోన్ల గురించి పోలీసు ఏం తెలుసు అని ఫుల్ గరం అనుకో రాదు ఏం చెప్పిన ఒకసారి నీ లెక్క బ్యాంకులను ముంచి బయట దేశం పారిపోయి ఎంజాయ్ చేసే తెలివి లేకనే మన ఎన్ని కష్టాలు పడుతున్నారు చూడు అందరం నిన్ను ఆదర్శంగా తీసుకుంటే తప్ప ఈ భూమి మీద బతికేటట్టు లేవు ప్రతాపం అని రుజువైంది లోను కిస్తు కట్టలేదని ఇంటికి తాళం పెట్టిండ్రు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరభద్రం అనే ఊర్ల ఎస్బీహెచ్ బ్యాంక్ ఆఫీసర్లు చేసిన ఘనకార్యం ఇది మహిళా సంఘ పళ్ళు రెండు లక్షల అప్పు తీసుకుంటే పది మందికి మనిషికి ఇరవై వేలు వచ్చినాయట కూలీనియాలి దొరకక కిస్తులు కట్టుడు ఆల్చమైందట గంతే మా దగ్గర ఇప్పుడు లేవండి నెల గడువి పదివేలు చొప్పున కుదరదని బయటకి వెళ్ళామని ఇంటికి తాళం వేసారండి నా దగ్గర డబ్బులు లేవు నాకు నెల రోజులు కాళ్ళ మీద పడ్డా ఇప్పుడు నీకు తక్షణం బతికితే ఇలా మాటలు వింటుంటే మస్తు బాధ అనిపిస్తుంది కదా బ్యాంకు ఇంటి ముంగటికి వచ్చి ఇజ్జత్ తీస్తే రేపు కడతాం సార్ అని కాల్ మొక్కే అమాయకులను ఇట్లనే గోస పెట్టాలి సార్లు ఇరవై వేలు ముప్పై వేలు కట్టకుంటే బ్యాంకులు మునిగా మరి అరి గోస పెట్టైనా సరే కట్టించుకోవాలి ఆ పైకం తెచ్చి మల్లయ్య తాత ఇస్తే ఆయనను చూసి ఇంకో నలుగురు తయారవుతారు అప్పుడు మీ బ్యాంకులయ్యి ఇంకో నాలుగు బ్రాంచులు తెరవచ్చు